ఈ బ్యాగ్లో ఇది చెప్పాను కదా, ఇది మా పెద్దవదినే కానీ. సో వాళ్ళకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ట్విన్స్, ఒక పాప ఒక బాబు. ట్విన్స్ అంటే రీసెంట్గా ఒక 4 మంత్ బేబీస్ వాళ్ళు, ఒక పాప అది పుట్టి 4 ఇయర్స్ అయింది. సో వాళ్ళకి బట్టలు తీసుకొని వాళ్ళ మమ్మీ బ్యాగ్లో తట్టేశాను. కలెక్షన్ చూద్దాం ఇప్పుడు, అంటే పిల్లలు బట్టలు చూద్దాం. ఇది బాబుకి ఎంత క్యూట్ ఉన్నాయి పిల్లల బట్టలు ఇక్కడ. ఇది బాబుకి షర్ట్ అండ్ ఇది దీని కింద బాటమ్. చాలా అంటే చాలా బాగున్నాయి షర్ట్. ఇది ప్యాంట్ లా వచ్చింది, ఇంకొంచెం ఇది కింద కూడా వస్తుంది. ఇది ఒక జత బాబుకి. ఇది నెక్స్ట్, ఇది ఇది కూడా వాడికి. వాడి పేరు వెంకట అభిరామ్. ఇది కూడా వాడికే. పెరుగుతున్నారు కదా, లైక్ ఎదిగే పిల్లలే కదా, కొంచెం పెద్దగా అయినా సరే తర్వాత అయినా సరిపోతాయి అన్నట్లు తీసుకున్నాను. ఇవి రెండు జతలు బాబుకి. అండ్ ఇది పాపకి. ఇక్కడ అంతా లైక్ హంగామా హంగామాగా బట్టలు ఏముండవు, ఇట్లా నార్మల్గా ఉంటాయి. బట్ క్లాసీ లుక్ ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది, పాష్ లుక్ బట్టలు. సో ఇది పాపకి. ఇది ఒకటి అండ్ ఇది కూడా పాపకే. ఇవన్నీ మా పెద్దనే వాళ్ళ పిల్లలకి. ఇది కూడా పాపకే. అండ్ ఇది హగీస్ లాంటివి, లైక్ చూడు ఇక్కడ హ్యాండ్స్ అన్నీ కలిసి వస్తాయి, ఇక్కడ బటన్స్. ఇది ప్యాంట్ టాప్ రెండు కలిసి అన్ని బటన్స్, ఇక్కడ లెగ్ అంతా. ఐడియా ఉండే ఉంటుంది అందరికి. ఇది ఒకటి, ఇవి దీనికి. నెక్స్ట్ మా పెద్దదానికి, అంటే వీళ్ళిద్దరు అక్కకి. అందరికీ రెండు రెండు అసలు తీసుకున్నాం, నేను ఎల్లప్పుడు తీసుకోవచ్చు మంచివి అని, లైక్ స్వెటర్స్ అలాంటివి. ఇదైతే మా పెద్దదానికి. నాకు కూడా సైజ్ ఉంది కానీ మళ్ళీ సరిపోద్దు సరిపోదు వీటిలో తీసుకోలేదు. సో చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒకటి జీన్స్ మీద వేసుకోవచ్చు. అండ్ ట్విన్స్లో బేబీ ట్విన్ బేబీస్లో ఒకళ్ళకి ఇది, ఒకళ్ళ కింద ఒక ఆరెంజ్ కలర్ చూపించాను కదా, ఇది కూడా సైడ్ బటన్స్ అని మొత్తం. అండ్ ఇది మా పెద్దదానికి, అంటే వాళ్ళ అక్కకి. ఎట్లాంటిది జంప్ సూట్ లా ఉంది, ప్యాంట్ పైన టీషర్ట్ టాప్. ఇవి ఇక్కడ వచ్చినాయి ఇట్లా. సో ఇదొకటి. అండ్ మీకు ఇందాక బుడ్డదానికని ఇది బుడ్డ చూపించాను కదా, సో వాళ్ళక్కకి కూడా సేమ్ ఇదే తీసుకున్నాం. ఎప్పుడైనా ఫొటోస్ అవి వాటిలో బాగుంటుందని వాళ్ళ అక్కకి కూడా సేమ్ ఇదే తీసుకున్నాం. సో ఇవి మా పెద్ద అన్నయ్య పిల్లలకి. ఇప్పుడు మా రెండో అన్నయ్య పిల్లలకి చూద్దాం, సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పారు కదా. ఇంచుమించు అందరికి ఒక్కలాంటివి తీసుకున్నాయి, ఎందుకంటే నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అని. మా చిన్న అన్నయ్య పిల్లలు కూడా సేమ్ ఏజ్, 5 మంత్స్ 6 మంత్స్ అనుకుంటా. దానికి దీనికి కొంచెం డిజైన్ వచ్చింది, మా బుడ్డదాని దానికి డిజైన్ రాలేదు. ఇక్కడ పాకెట్స్ ఇక్కడ డిజైన్ వచ్చింది. ఇదొక పేర. ఇది టాప్. ఇది ప్యాంట్ దాని మీదకి. ఇది ఒక పేరు. అండ్ నెక్స్ట్ సేమ్ మళ్ళీ, ఎందుకంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అండ్ వాళ్ళ బాబాయ్ కూతురు ఇది. సో ముగ్గురికి సేమ్ ఒకటే తీసుకున్నా. రెండు సేమ్ సైజు, ఒకటేమో పెద్ద సైజు. మా పెద్దదానికి 5 ఇయర్స్ అనుకుంటా ఇది. సో పెద్ద తినే వాళ్ళ చిన్న వాళ్ళు, అంటే పెద్ద చిన్న అయిపోయింది మా డాడీ సైడ్. మా డాడీ వల్ల అన్నయ్య పెద్ద కొడుకు వాళ్ళ పిల్లలకి, చిన్న కొడుకు వాళ్ళ పిల్లలకి. ఈ బ్యాగ్ ఏమో మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్కి. అండ్ ఇవి
మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు కూతురు, మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు కూతురు కావి, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు కూతురికి ఇది. దానికి కూడా సేమ్ ఏజ్, ఇదే లైక్ 4 మంత్స్ 5 మంత్స్, సో ఎదుగుతారు కదా అని తీసుకున్నా. చూడండి ఇదొకటి, అండ్ దాని కొంచెం డిఫరెంట్ వేరే కలర్ అందులోనే. ఇదొకటి, ఇవన్నీ సర్దాలు ఇప్పుడు. అండ్ ఇది టాప్, ఇక్కడ అన్ని డెనిమే ఉన్నాయి మోస్ట్లీ, సో ఇది కింద బాటమ్ ఈ వైట్ దాని మీదకి, వైట్ దాని మీదకి టాప్ అండ్ బాటమ్ ఇవి. ఇంకొకటి, దీనికి ఎక్కువ తీసుకున్నట్టున్నాను. సో మా చిన్నాన్ని వాళ్ళ పాపకు తీసుకున్నాను కదా, సేమ్ అలాంటిది దీనికి కూడా తీసుకున్నాను. అండ్ ఆ బేబీ దీనికి కూడా సేమ్ ఏజ్ కాబట్టి హగ్గీస్ మోడల్ ఒకటి తీసుకుని, ఇది 3 సెట్ వచ్చింది, సో ఆ ఇద్దరు పిల్లలకి చెరు ఒకటి ఇచ్చి దీంట్లో సేమ్ ఏజ్ కాబట్టి ఇది ఒకటి వేసాను. అండ్ ఇంకా పిల్లలకి ఏం తీసుకున్నా అంటే చాక్లెట్స్ ఇస్తాను. ఇది చాక్లెట్స్, ఇవి చాక్లెట్సే, ఇవన్నీ కూడా చాక్లెట్సే. అక్కడ పోసారు మొత్తం చాక్లెట్లో, సో కావాల్సిన తీసుకొని దాన్ని బట్టి వెయిట్ని బట్టి కాస్ట్ అంట. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి అనే వచ్చింది. చూసారా, ఇదొక చాక్లెట్, ఇదొకటి రెడ్ లెండర్, ఒకటి ఇదొకటి, ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవన్నీ. సో ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇదొక కలర్, ఇంకా చాలా ఉన్నాయి వీటిల్లో. అండ్ ఇవి ఎగ్స్ అంటారంట, వీటిని. ఇది కూడా చాక్లెట్, చాక్లెట్ ఫిల్ అయి ఉంటుంది మొత్తం. ఇలా పిల్లలు తీసుకున్నా, వీటిల్లో అయితే నేను సేమ్ రాయను, మా ఇంటికి పంపిస్తాను, ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇస్తారు కలెక్ట్ చేసి, అంటే ఎవరికేం పంపించాలి అని గ్రేట్ చేసి. అండ్ మా బుడ్డమ్మాయికి, మా పెద్దదానికి ఒక స్పెక్స్ తీసుకున్నా, సన్ గ్లాసెస్ లాంటివి. సో ఇవ్వండి దానికి స్పెక్స్, మా పెద్దదానికి ఇవి. అది నన్ను దానికి అత్త బ్యాగ్ తీసుకురా, బాటిల్ తీసుకురా, బాక్స్ తీసుకురా స్కూల్కి అంది. అది ఇంకా స్కూల్ స్టార్ట్ చేయాల, నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో దానికి స్పెక్స్ ఇవన్నమాట షాపింగ్ పిల్లలకి. ఇంతకు మించి ఏం తీసుకోలేదు. మా తమ్ముడికి ఒక హుడ్డీ తీసుకున్నాను, మా అత్త కొడుకు ఒక హుడ్డీ తీసుకున్నాను. చూడలేదు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.